ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కొందరు మహానుభావులు అలాంటి ఆరోగ్యాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం ఎటువంటి చెడు అలవాట్లు జోలికి పోకుండా ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తున్నాం ఇవన్నీ ఒకేతయితే కొన్ని మనం రోజు చేసే పనులకు విరుద్ధంగా చేస్తే కూడా మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది మరి ఆ పనులు ఏంటో ఒకసారి చూద్దాం మన నిత్య జీవితంలో తుమ్ము అనేది ప్రక్రియ ప్రతి మనిషికి వస్తుంది అలాంటి తుమ్ము వచ్చినప్పుడు ఆ తుమ్ముని ఆపుకోవడం నోరు మూసుకోవడం వంటివి చేస్తే మన శరీరానికి ఆ ఒత్తిడి వాళ్ళ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది ముఖ్యంగా మన మెదడుకి ఆ అపాయం ఎక్కువగా ఉంటుంది మెదడులో ఒత్తిడి ఎక్కువ రక్తనాళాలు నరాలు కంప్రెస్ అయ్యి ఫలితంగా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి గురి కావాల్సి ఉంటుంది అంతేకాకుండా విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది ఇక పడుకునే ముందు చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు చీకట్లో అలా వాడడం వల్ల సెల్ వెలుతుడంతా కళ్ళతోని పడి కళ్ళల్లో ఉన్న మలెట్రోన్ అనే హార్మోన్ ని కోగిపోతారు దాని వల్ల గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇతర కంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ఇంకా అనుమతి లేని ప్లాస్టిక్ కవర్లలో తిను బండారాలు పెట్టడం మూలంగా ప్లాస్టిక్ సంచులు ఉండే ఆర్టిఫిషియల్ కెమికల్స్ అనే ఆహార పదార్థాలు కలిసిపోయి లేని సమస్యని నెత్తిన వేసుకునే పరిస్థితి వచ్చి పడుతుంది భోజనం తర్వాత వెంటనే బ్రష్ చేసుకోవడం ఒంటికి అంత మంచిది కాదు డెంటిస్ట్లు భోజనం అయ్యాక అరగంటకు బ్రష్ చేసుకోమని చెప్తారు గంట గ్యాప్ ఉంటే ఇంకా మంచిది ఆహారంలో డ్రింక్స్ లో ఉన్న ఆసిడ్ పళ్ళలో అడుగు భాగాన్ని చేరి ఇబ్బంది పడుతుంది ఆ టైంలో బ్రష్ చేసుకుంటే టూత్పేస్ట్ లో ఉన్న ఆసిడ్ కూడా కలిసి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది దాని వల్ల దంతాలకి ఇబ్బంది అవుతుంది ఇంకా టైట్ జీన్స్ వంటివి కూడా ఎక్కువగా వాడొద్దు చూడ్డానికి ఫ్యాషన్ గా ఉండొచ్చు కానీ టైట్ గా పట్టేయడం వల్ల నరాలు నొప్పి పడతాయి దీని వలన నరాల మీద ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలకి దారితీయొచ్చు అంతేకాక గాలి రాకపోవడం వల్ల దురద కూడా పెట్టచ్చు టైట్ జీన్స్ వాడే అలవాటు ఉంటే ఇకనైనా మానేయటం మంచిది ఇక మనం తీసుకుంటే జ్యూస్ విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది బాగుంది కదా అని జ్యూసులను గ్లాసులకు గ్లాసులు లాగిస్తే మీరు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అప్పుడే తీసిన జ్యూస్ ని కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు దీని వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు ఉదాహరణకి గ్రేప్ జ్యూస్ ని అందరూ తీసుకోకూడదు ఎక్కువ బరువు మరియు డయాబెటీస్ ఉన్నవారు దాన్ని పక్కన పెట్టేయాలి అలా పిల్లలకి ఇచ్చే ముందు కూడా జాగ్రత్తగా ఉండాలి తక్కువ తక్కువగా తీసుకోవడంలో తప్పు లేదు కానీ ఎక్కువ అయితేనే ప్రాబ్లం ఇక భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు ఒకవేళ చేస్తే అప్పుడే తిన్నా అరిగే దశలు ఉండడంతో వాటర్ తడితో అది విషపూరితంగా మారే అవకాశం ఉంది ఇలా మనం నిత్యం చేసే పనులు శ్రద్ధ వహిస్తే మీరు అనవసరపు రోగాల జోరికి మీరు వెళ్ళనట్లే ఎప్పటికైనా ఈ జాగ్రత్తలు వహించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి అంతేకాకుండా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలపండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు సబ్స్క్రైబ్ అవ్వండి